కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పాలనపై కామ్రేడ్లు మండిపడ్డారు. రైతు కార్మిక వ్యతిరేక విధానాలు, పెట్టుబడి సానుకూల నిర్ణయాలపై భారత్ బంద్ జరిగింది. పెద్దపల్లిలో కామ్రేడ్లు ర్యాలీ చేపట్టారు. పెండింగ్లోని వైకుంఠ ధామాల పనులు వేగంగా పూర్తి చేయండి. పల్లె ప్రగతిని నిర్లక్ష్యం చేస్తే పరిణామాలు సీరియస్గా ఉంటాయన్న అదనపు కలెక్టర్ దీపక్ కుమార్. ఏకపాత్రాభినయంతో అదరగొడుతున్న రచిత పవిత్రను రవీంద్ర భారతిలో సన్మానించారు. దుర్యోధన పాత్రలో నటన అద్భుతం, అనిర్వచనీయం. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన తారపల్లి గ్రామస్తుడికి ఓదార్పుగా లయన్స్ క్లబ్ ఎలర్ట్ బృందం 10,000 ఆర్థిక సాయం చేసింది. జూలపల్లిలో పోషణ్ అభియాన్ కార్యక్రమంలో గర్భిణీలకు సీమంతం చేశారు. ఆరోగ్యం కోసం పౌష్టికాహారం తినాలని ఎంపీపీ రమాదేవి సూచించారు. మస్జిద్ చౌరస్తాలో దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ చలివేంద్రం ఏర్పాటు చేసింది. దీనిని మున్సిపల్ చైర్మన్ మమతారెడ్డి, కమిషనర్ తిరుపతిలు ప్రారంభించారు. పెద్దపల్లి కూరగాయల మార్కెట్లో లయన్స్ క్లబ్ ఎలైట్ ప్రతినిధులు జూట్ బ్యాగులను అందించారు. ప్లాస్టిక్ నియంత్రణపై అవగాహన కల్పించారు.